Line clear. తెలంగాణ ప్రజలు ఉద్యమకారుల ప్రేమను పొందిండు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుంచి మొదలుకొని చట్టసభల్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరి గౌరవాన్ని ప్రేమను పొందిండు. కొంతమందికి పదవి అనేటువంటిది పేరు తేవడానికి, సమాజంలో గౌరవాన్ని పెంచడానికి, తమ స్థాయిని పెంచుకోవడానికి పదవులు ఉపయోగపడతాయి. కానీ నాకు తెలిసి సీనన్నకు అది అవసరం అంటే పదవి ద్వారా కొట్టవచ్చేది ఏం లేదు. ఆయన అవన్నీ ఇంతకుముందే పొందిందంటే దాని వెనక తన శ్రమ, కృషి, తనలో ఉండే టాలెంట్, తనలో ఉండే ఒక పట్టుదల, నిజాయితీ, రాష్ట్రం ఏర్పడాలనేటువంటి బలమైనటువంటి ఆకాంక్ష, కేసీఆర్ గారి పట్ల వారికి ఉండే ప్రేమ, ఇవన్నీ వాటిని అంత స్థాయికి చేర్చాయి. దేశభక్తంగానే నా అనుబంధం చాలా 22 ఏళ్ళ అనుభవం. అది చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప గొప్ప సందర్భాలు, నేపథ్యాలు, ఎన్నో ఘటనలు. డెఫినెట్ గా నా ఎదుగుదలలో కూడా దేశభక్త అన్న యొక్క ముద్ర చెరగిపోతుంది. ఒక లైన్ లో చెప్పాలంటే, ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉండి చట్టసభల్లో ప్రసంగించినప్పుడు, చట్టసభల్లో మేము మాట్లాడినటువంటి మా ప్రసంగ తయారీలో దేశభక్త సీన్ అని ఉన్నాడు. నిన్న కాక మొన్న అసెంబ్లీలో నేను ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో కూడా సీన్ అన్న అవుతాను. ఆత్మీయత అయిన నాలుగు ముచ్చట్లు ఏది మాట్లాడుకోవాలన్నా అనేక సందర్భాల్లో పంచుకునేవాళ్ళు. ఆ రోజుల్లో ఉద్యమం జరిగేటప్పుడు కూర్చొని ఇక్కడ మేము ఒక సిద్ధిపేటలో ఏం చేద్దామన్న కార్యక్రమం ఇస్తే అది రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో భాగమే. ఇట్లా ఆనాడు ఉద్యమంలో దేశ్వతన్న సూర్యాపేట సభలో మాట్లాడుతూ జవహర్లాల్ గారు ఒక పదం అన్నాడు. ఓ అది ఎదురుపోయిందంటే ఒక ఉప్పెనలాగా రాష్ట్రం మొత్తం కూడా వ్యాప్తి చెంది ఒక అద్భుతమైనటువంటి దాని కింద మారింది. ఒకటి ఏమైపోద్ది అంటే పదవి రాగానే మా సీనియర్ అనుకుంటుంది కాదా అనే చోట చాలా మంది అయిపోతుంది. ఇవి ఇక్కడ వస్తుంది పంచాయతీ పనులు కాదు కదా, చేయాల్సింది ఒక ప్రేమ, ఆప్యాయతలు, అభిమానము, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఎప్పటికప్పుడు మన విషయాలను అందజేస్తూ ఇంకా బాగా ఈ ప్రభుత్వం ప్రజలకు పనిచేసే విధంగా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక మంచి అనుసంధానకర్తగా, చట్టసభల్లో మంచి చట్టాల రూపకల్పనలో మంచి విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో తన అద్భుతమైన కృషి చేస్తారు. దాంట్లో ఎవరికి ఎటువంటి అనుమానం కూడా లేదు. రాగి చెట్టు హనుమానులు అంటే నాకు ఇష్టమని తన మనస్సును మొత్తం మీద ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. నిజానికి ఇంకా వెంట చెప్తున్నా అద్భుతంగా చెప్పుకునేవాళ్ళము, కానీ మనందరి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని తను కొంచెం తక్కువగా మాట్లాడేట్టు అనిపించింది. బట్ ఏది ఏమైనా మరి సీనియర్లకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు. ఇది ఒక సీనియర్కు దక్కిన గౌరవం కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారులకు దక్కిన గౌరవం, కవులకు, రచయితలకు, కళాకారులకు దక్కిన గౌరవం. ఈ యావత్ సిద్ధిపేట ప్రజలకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన ఒక బహుమానం, ఒక గౌరవంగా మనం భావించవచ్చు. అందుకే ఇలా అందరూ సంతోషపడ్డారు. టీవీలో బ్రేకింగ్లు వస్తా ఉంటే సీనియర్ల పేరు చూసిన తర్వాత ఎన్నో మనసులు ఉప్పొంగినాయి, ఎంతో మంది ఆనందపడ్డారు. ఎన్నో మెసేజ్లు ట్విట్లు, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ఎంతో మంది తమ ఆనందాన్ని ప్రకటించిందంటే అది తను డ్యూ నడు, తనకి ఇది ఎప్పుడో రావాల్సి ఉండే అనేటువంటి భావనను ఇవాళ ఎంతో మంది ఎక్స్ప్రెస్ చేసినారు. బట్ అయినా కూడా ఒకరోజు ఆలస్యమైన ముఖ్యమంత్రి గారికి రాజకీయ పరంగా ఉండే ఒత్తిళ్ళను కూడా తను అర్థం చేసుకొని ఓపిక్గా తన పని తాను చేసుకుంటూ పోయి తన టర్న్ వచ్చినప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తే అంతే ఓపికగా దాన్ని నిర్వర్తిస్తూ వారు ముందుకు పోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి సీనన్నకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. వారు ఎమ్మెల్సీ అయినా వారికి ఏమైనా, మేము మాత్రం ఆ సీనన్న అనే పదంలోనే ఆత్మీయత ఉంది, ఆ పదంలోనే దగ్గర మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది. మేమిద్దరం ఏ పదవుల్లో ఉన్నా, ఉద్యమంలో ఉన్నా, నేను ఎన్నడైనా వారిని అదే సీనన్న అనేటువంటి ఒక ఆత్మీయంగా పిలుచుకున్నాం. ఈ ఆత్మీయత ఎల్లకాలం ఎల్లవేళలో ఉండాలని, వారు ఇంకా బాగా ఎదగాలని, వారు ఆయుర ఆరోగ్యాల్లో ఇంకా మంచి సేవ అందించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సీనన్నకు మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందుకుంటున్నాను.